హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్ అండి. అది కూడా ఫాక్స్ జార్జెట్ పైన ఫాయిల్ ప్రింట్ క్రష్ ఫ్యాబ్రిక్లో తెప్పించాను. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, అందరికీ సూట్ అయ్యే విధంగా రెగ్యులర్ కలర్స్ అయితే తెప్పించాను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి ఫాక్స్ జాకెట్ లో వస్తుందండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే దీనిపైన ఫాయిల్ ప్రింట్ కూడా వస్తుంది. ఫాయిల్ ప్రింట్ అనగానే ఇలా క్లమ్జీగా అలా అయితే ఏముండదు, చాలా డీటెయిల్డ్ గా నీట్ గా వచ్చిందండి. మనకి ప్రింట్ కూడా మొత్తం కూడా బూటా డిజైన్, కింద మాత్రం బోర్డర్ టైప్ లో వచ్చింది. పైన అంతా కూడా మనకి బూటా డిజైన్ అనేది ఫ్లవర్ డిజైన్ లో వచ్చింది. అది కూడా చాలా డీటెయిల్డ్ గా ఉందండి. మనకి బూటా బూటాకి డిస్టెన్స్ కానీ డిజైన్ కానీ చాలా నీట్ గా వచ్చింది. అలాగే కింద బోర్డర్కి వచ్చేసరికి డిజైన్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. మనకి క్రష్ ఫ్యాబ్రిక్ రావడం వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ మనకి ఇలా చూస్తే మాత్రం చాలా డీటెయిల్డ్గా అయితే ప్రింట్ కనిపిస్తుంది. అలానే క్రష్ కూడా హెవీగా లేదు, నార్మల్ క్రష్ అండి. మనకి బేస్ కలర్ వచ్చేసి గ్రే కలర్ పైన గోల్డ్ కలర్లో ప్రింట్ వచ్చేసరికి చాలా డీటెయిల్గా తెలుస్తుంది మనకి ప్రింట్ అంతా కూడా. పైన అంతా కూడా బూటా డిజైన్, కింద వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసింది. మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండి, పళ్ళు కానీ అలా ఏమీ ఉండదు. 1 మీటర్ నుంచి 8 మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు. గోల్డ్ ప్రింట్ కాబట్టి చాలా షైనీగా ఉంది, మనకి మూమెంట్లో కూడా బాగా తెలుస్తుంది. రెగ్యులర్గా యూజ్ చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని మనము లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, కుర్తీస్ లాగా, కుర్తాస్ లాగా, షార్ట్ ఫ్రాక్స్ లాగా, కిడ్స్ కోసం కానీ పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా సూట్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి అవుట్పుట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్స్ చూసిన దానికన్నా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి మనకి డిజైన్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది, అంటే ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది ఏంటి అనేసి. అలాగే ఇది పర్చేస్ చేసినప్పుడు వితౌట్ క్రష్తో మేమైతే 1 మీటర్ కౌంట్ చేస్తాము. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, విత్ క్రష్తో మీరు కౌంట్ చేస్తారా లేకపోతే ఎలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు క్రష్ ఫ్యాబ్రిక్లో సేల్ చేశాను, చాలామంది కూడా చెప్పాను. కానీ పార్సిల్ డెలివరీ అయిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి మాకు ఫ్యాబ్రిక్ తక్కువ వచ్చిందండి అని అడిగారు. అలా అయితే ఏముండదండి, వితౌట్ క్రష్తో మాత్రమే మేము కౌంట్ చేస్తాము మీటర్ వైజ్గా. అలాగే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, అన్నిటికి కూడా గోల్డ్ ప్రింట్ అనేది కామన్గా వచ్చింది. బేస్ కలర్స్ మాత్రమే డిఫరెంట్ కలర్స్. మనకి సింగిల్ కలర్ అండి, బేస్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ కలరు, పైన వచ్చిన ప్రింట్ అంతా కూడా గోల్డ్ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది, మనం శారీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి పళ్ళు కానీ అలా ఏమి ఉండదండి, రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా వస్తుంది. సాఫ్ట్గా ఉందండి, మనకి ఫాక్స్ జార్జెట్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. ఫాలింగ్గా కూడా ఉంటుంది కాబట్టి మనం శారీలాగా కూడా వేసుకోవచ్చు. కాంబోలాగా యూజ్ చేయాలనుకున్నప్పుడు శారీలాగా, లెహెంగాస్ లాగా ఎలా అయినా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా డిజైన్ చేసుకునే దాన్ని బట్టి అవుట్పుట్ అయితే చాలా చేంజ్ అవుతుంది. నేనైతే డిఫరెన్స్ సేమ్ స్టిచ్ చేయలేదండి, స్టిచ్చింగ్కి చాలా లేట్ అవుతుంది, అందుకే ఇంకా ఫ్యాబ్రిక్ ఒకటే చూపిస్తున్నాను. అలాగే ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో వచ్చిందండి. ఫాయిల్ ప్రింట్ అయితే అన్నీ కూడా గోల్డ్ కలర్లోనే వస్తుంది. క్రష్ ఫ్యాబ్రిక్ అండి, అన్నీ కూడా మనకి క్రష్లో వస్తాయి. చాలా బాగా తెలుస్తుందండి ప్రింట్ అయితే, ఆనియన్ పింక్ కలర్ పైన గోల్డ్ కలర్లో ప్రింట్. ఇది చూడండి, మనం ఇలా శారీలాగా కూడా కట్టుకున్నాం, చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకొని సింపుల్గా శారీలాగా కూడా మనం కట్టుకోవచ్చు. క్రష్ కూడా ఎక్కువ హెవీగా లేదండి, మనకి ఇలా సాగడం అలా అయితే ఏం లేదు, నార్మల్ క్రష్లోనే వచ్చింది కాబట్టి ఈజీ క్యారీయింగ్ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్లో వచ్చింది. అన్నీ కూడా బ్రైట్ కలర్స్, మంచి మంచి కలర్స్లో తెప్పించాను. రాణి పింక్ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంది, మనకి ప్రింట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. దీనిపైన కూడా మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుంది. పైన అంతా కూడా బూటా డిజైన్ కామన్గా వస్తుంది, కింద కూడా మనకి బార్డర్ టైప్లో వస్తుందండి. చూడండి ఇలా వస్తుంది, కలర్ అయితే చాలా బాగా వచ్చాయి. దేనికదే ఉన్నాయండి, మనకి లేని కలర్ చూస్ చేసి తీసుకోవటమే. ఇంకా రాణి కలర్ పైన గోల్డ్ కలర్ ప్రింట్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రామా బ్లూ కలర్, దీనిపైన కూడా గోల్డ్ ప్రింట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మీకు కలర్ ఒకసారి చూపిస్తాను, చూడండి చాలా బాగుందండి. కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి, మనకి ప్రింట్ కూడా డీటెయిల్గా ఉండడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇలా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి, దీనిపైన కూడా మనకి గోల్డ్ ప్రింట్ కాబట్టి చాలా డీటెయిల్గా తెలుస్తున్నాయి. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి, దేనికదే ఉన్నాయండి. మనకి లేని కలర్స్ తీసుకోవటమే. ఇంకా
ఇందులో ఏ కలర్ తీసుకున్నా మనం యోక్ పార్ట్ కానీ లేదంటే బ్లౌజ్ కి యూస్ చేయాలనుకుంటే గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ లోనే యూస్ చేయొచ్చు సెల్ఫ్ కలర్ లో ఇదే ఫ్యాబ్రిక్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంతే అండి ఈ రోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి వాట్సాప్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ